हरि ओम तत्सत् सर्वे भ्योम नमो नमः। तमिलनाडु लो हिंदुओं पर हिंदू देवाल देवालयाल पर जरूरत दाड़ चूस्ते असल मन हिंदू देश में उन्नामा लेदा पाकिस्तान लांटी मतोन्माद देश में उन्नामा अनिपिस्तुंदी। पाकिस्तान बंग्लादेश वंटि मतोन्माद निंडिन देशाल्लो अक्कड देवालयालनु ప్రభుత్వాలు అఫీషియల్గా పడగొట్టడం లేదు, కేవలం కొంతమంది మతోన్మాదులు మాత్రమే పడగొడుతున్నారు. అక్కడ ప్రభుత్వం అయితే న్యూట్రల్గా ఉంటుంది, లేదా కొంత అనఫీషియల్గా అటువంటి మతోన్మాద మూకలకు సపోర్ట్ అందిస్తుందే కానీ రంగంలోకి దిగి నేరుగా పడగొట్టిన దేవాలయాలను అధికారికంగా పడగొట్టిన సంఘటనలు చాలా వరకు తక్కువే. నేనైతే ఇప్పుడు దాకా న్యూస్లో ఈ మధ్య మాత్రం అటువంటి సంఘటనలు చూడలేదనే చెప్తాను. అక్కడ పురాతన దేవాలయాలు వదిలివేసిన దేవాలయాలను కూడా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులుగా మార్చుకున్నారే కానీ పడగొట్టలేదు. కానీ తమిళనాడులో నడుస్తున్నటువంటి ద్రవిడ ఉన్మాదుల ప్రభుత్వం ఎటువంటిది అంటే రాత్రికి రాత్రి హిందువులను ఒక వెంట్రుక కింద కూడా లెక్క చేయకుండా హిందూల దేవాలయాలను అత్యంత దారుణంగా పగలగొట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి వీడియోని చూసి అసలు విషయం తెలుసుకుందాం. కోయంబత్తూర్ కార్పొరేషన్ 7th వార్డులో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయం దరిదాపు 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది. అది నిన్నో మన్నో అక్రమంగా రోడ్డుని ఆక్రమించుకొనో లేదా ఇంకేదో ఒక స్థలాన్ని ఆక్రమించో ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కట్టింది కాదు. బ్రిటిషు వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టక ముందే, బ్రిటిష్ ప్రభుత్వం ఎండవక ముందే 100 ఏళ్ల క్రితమే ఆ శివాలయం నిర్మించారు. ఇప్పటికీ నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు అందులోని ఆ శివభగవానుడు. అటువంటి దేవాలయాన్ని ఒక దొంగలాగా ప్రభుత్వ యంత్రాంగంతో ఏ విధంగా ధ్వంసం చేసిందో మనం ఇప్పుడు చూద్దాం. అక్కడ అని చెప్పేది ఏమిటంటే అక్కడ ఉన్న ఆ శివుడు ఆ శివలింగము మామూలు లింగము కాదు. ఏం జరిగింది అంటే ఆ దేవాలయాన్ని పోలీసులు అక్కడ కార్పొరేషన్ లో ఉండేటువంటి అధికారులు అందరూ కలిసి చాలా ప్రీ ప్లాన్డ్గా ఉదయం 4 గంటలకంతా వచ్చేసి ఇంకా ప్రజలు నిద్ర లేవకముందే ఆ దేవాలయాన్ని పగలగొట్టేశారు. 6 గంటలకు కానీ శబ్దాలకి నిద్రలేసి దేవాలయాన్ని పగలగొడుతున్నారన్న విషయం చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోలేకపోయారు. తెలుసుకొని వాళ్ళు వెళ్ళి ప్రశ్నించి మీ దగ్గర కోర్టు ఆర్డర్ ఉందా పగలగొట్టమని, ముందు నోటీసులు ఇచ్చారా అని అడిగితే అవన్నీ మాకు అవసరం లేదు, పైన నుంచి మా డిఎంకే లీడర్లు పగలగొట్టమన్నారు, మేము పగలగొడుతున్నాము అని చెప్పి పోలీసులతో అక్కడ లాఠీ ఛార్జ్ చేస్తారో లేదో తెలీదు, హిందువులు ఎవరూ ప్రతిఘటించకుండా వాళ్ళు అడ్డుకొని నిర్దాక్షిణ్యంగా దేవాలయంలో నా దేవుణ్ణి పగలగొట్టేశారు. ఇది పాకిస్తాన్లో కూడా జరగడం లేదు ఇటువంటివి. ఎందుకు పగలగొట్టారు? యాజ్ ఇట్ రిక్వైర్స్ పార్కింగ్ టు రన్ ఏ బార్ ఎట్ గోపులాపుర బాండెడ్ లేబర్స్ లాడ్జ్. అక్కడ ఏదో ఒక లాడ్జ్ ఉందంట, ఆ లాడ్జ్కి పార్కింగ్ పెట్టుకు పార్కింగ్కి స్థలం కావాల్సి వచ్చిందంట.
ఆ లాడ్జికి సంబంధించిన వ్యక్తి ఒక డిఎంకే లీడర్ అతను ఈ డిఎంకే వాళ్ళకి చెప్పగానే ఆ ఇంకేముంది అడుండి దేవాలయం అయితే మేము ఆనందంగా పగల కొట్టడానికి ముందు ఉంటామని చెప్పేసి ఈ డిఎంకే వాళ్ళు అందరూ కలిసి ఈ దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా పగల కొట్టేశారు నిజంగానే రోడ్డును ఆక్రమించి కట్టి రోడ్డుకి దేవాలయం గనుక అడ్డంగా ఉంటే ఆ దేవాలయాన్ని తరలించవచ్చు పగలగొట్టే అధికారం ఎవరికీ లేదు తరలించాలంటే కోర్టు దగ్గర అనుమతి తీసుకొని నోటీసులు పంపించాలి దేవాలయానికి అప్పుడు వాళ్ళ యొక్క సామాన్లన్నీ సర్దుకొని వాళ్ళు వాళ్ళకి ఇంకో స్థలం చూపించాలి చూపించినప్పుడు అక్కడ వాళ్ళు టెంపరరీగా దేవాలయానికి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు అఫీషియల్ గా వీళ్ళు వచ్చి ఆ దేవుణ్ణి సగౌరవంగా అక్కడ తీసుకెళ్లి పెట్టి అప్పుడు ఈ దేవాలయంలోని గోడల్ని చాలా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా పగలగొట్టాలి ఇటువంటి ఎటువంటి నియమ నిబంధనలు ఫాలో అవ్వకుండా ఈ దేవాలయాన్ని అత్యంత అవమానకరమైన రీతిలో దారుణంగా పగలగొట్టారు ఇటువంటి పనులు ఇంతకుముందు మన చంద్రబాబు గారు పుష్కరాల సమయంలో అత్యంత దారుణంగా ఎటువంటి నోటీసులు ఒక పద్ధతి పాడు లేకుండా పగలగొట్టారు దాని తర్వాత ఆయన పరిస్థితి ఏమైందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం భవిష్యత్తులో ఈ డిఎంకే పార్టీ పరిస్థితి కూడా ఇలాగే అవ్వబోతుందా ఖచ్చితంగా ఇంకా చూద్దాం ఆమె ఏం చెప్తుందో பணம் வசூல் பண்ணி கும்பாபிஷேகம் பண்ணி இவ்வளோ தூரம் கஷ்டப்பட்டு அந்த கோயிலை உருவாக்கி இருக்கிறோம் వాళ్ళు చందాలేసుకొని ఎంతో ఖర్చు పెట్టి కుంభాభిషేకాలు ప్రాణప్రతిష్ఠలు హోమాలు చేసి ఆ దేవాలయాన్ని నిర్మించుకొని అక్కడ ఉండే దేవుణ్ణి అర్చించుకుంటూ ఉన్నారంట சரிங்களா அது எப்படி இத்தனை பேர் உருவாக்குனது வந்து ஒரு தனிநபர் வந்து எப்படிங்க போட்டதுனால எப்படி வந்து எங்களோட அனுமதி இல்லாம இடிக்கலாம்ங்க இவங்க வீட்டை అలా మేము కష్టపడి మా డబ్బులతో నిర్మించుకున్న దేవాలయాన్ని మా అనుమతి లేకుండా మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇలా దొంగల్లాగా వచ్చి 4 గంటలకి పగల కొట్టడానికి మీరు ఎవరో నా ప్రశ్నిస్తూ ఉంది ఇదికి ఒత్తుకువాంగరా சொல்லுங்க ఎంత కావుమే తరలింగ ఎంగలకు వంద ములు ఆదరవా ఇర్కరదు బీజేపీ కారంగలు హిందూ మునని కారంగలు பாருங்க ఇవంగ వంద ఇవంగ మగళర్ అని తలేవంగ ఇవంగ వంద இவங்க எல்லாம் தான் எங்களுக்கு ரொம்ப சப்போர்ட்டா இருக்கறாங்க வேற யாருமே இந்த விடியல் ஆட்சின்னு சொல்றாங்க அவங்க வந்து அந்த கவுன்சிலர் இந்த ஏரியா ஏலவத்தோட கவுன்சிலர் வந்திருக்கணுமா இல்லையாங்க அன் చెప్పేది ఏంటంటే ఆ కరుడు కట్టిన హిందూత్వ పార్టీలు కానీ ఇంకా అక్కడ ఉండే కౌన్సిలర్లు కానీ వాళ్ళని పట్టించుకోలేదండి అక్కడ ఉండే లోకల్గా ఉండే కొంతమంది హిందువులంటే హిందూ మతం అంటే అభిమానం ఉండే వాళ్ళు ఏదో వచ్చి కొంత సహాయం చేశారే కానీ నిజంగా వాళ్ళు కూడా చేసిందే నిలబడ్డారు ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని డిఎంకే రాక్షసుల్ని ఆపే శక్తి ఎవరికీ లేదు ఈ ద్రవిడ ఉన్మాదులు క్రైస్తవ ఇస్లామిక్ ఉన్మాదుల కంటే కూడా ఎక్కువ ప్రమాదంగా తయారైపోయి ఉన్నారనే దానికి ప్రత్యక్ష నిదర్శనం భారతదేశంలో హిందువులకి హిందూ దేవుళ్ళకి దేవాలయాలకి రక్షణ అనేది లేదు ప్రభుత్వమే పగలగొట్టేస్తూ ఉంటే ఇక మనము మన దేవాలయాలంటే అన్యమతస్థులకి ఎంత చులకనో మీరు ఆలోచించండి ప్రభుత్వమే పగలగొడుతుంటే మిగతా వాళ్ళు పగలగొడితే ప్రభుత్వం ఆపుతుందని మీరు ఆశిస్తున్నారా ఒక్కసారి ఈ జరిగే అన్యాయాలని పరిశీలించి హిందువుల యొక్క పరిస్థితి ఏమిటి ప్రస్తుతం అనేది మీరు కూడా తెలుసుకోవాలి హరి ఓం